నీవు భయపడవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. కరోనా బారిన పడిన అనేకులు ఈవేళ ఎందుకు మృత్యువాత చెందుతూ ఉన్నారు అంటే భయం, భయం, భయమే వారిని నష్టపోయేటట్లుగా చేస్తూ ఉంది. నా ప్రియమైన దైవజనాంగమ, దేవుని బిడలారా, నేను ఐసీయూలో ఉంటూ ఉన్నప్పుడు కోవిడ్ అటాక్ అయి ఐసీయూలో పెట్టబడి 14 డేస్ నేను ఆ ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నప్పుడు నా కళ్ళ ముందే రోజుకి 2-3 కేసులు ఇద్దరు ముగ్గురు మృత్యువాత చెంది గెలగెల 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 కొట్టుకుంటూ ఆక్సిజన్ అందక ఊపిరందక వారు ఆ యొక్క ఐసీయూలో నా కళ్ళ ముందే చనిపోతూ ఉండుట 14 రోజులు నా కళ్ళతో నేను చూశాను. ప్రియులారా, నా కళ్ళతో నేను చూశాను. అయితే నా ధైర్యం ఒక్కటే, నా నిరీక్షణ ఒక్కటే, నా కొరకు నా సంఘం ప్రార్థిస్తూ ఉంది, నా కొరకు నా కుటుంబం ప్రార్థిస్తూ ఉంది. నా ప్రార్థనలు, నా సంఘ ప్రార్థనలు, నా కుటుంబ ప్రార్థనలు ఆలకించే ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, నన్ను స్వస్థపరిచే దేవుడు, నాకు జీవాన్ని అనుగ్రహించే దేవుడు, నా పక్షాన యుద్ధము చేసేవాడు ఒకడు ఉన్నాడు. నా నిరీక్షణ అదొక్కటే పిల్లరా. ఆ విశ్వాసముతో నేను ప్రార్థన చేస్తూ ఉండేవాణ్ణి. 14 రోజులు కూడా నా నిరీక్షణ ప్రభువే, నా ఆధారం ప్రభువే, నా కొండ, నా కోట, నన్ను ఆదరించువాడు, నన్ను బలపరచువాడు నా ప్రభువే. నన్ను బలపరిచాడు నా ప్రభువే, నన్ను ఆదరించాడు నా ప్రభువే, నాకు జీవాన్నిచ్చాడు, నా పక్షమును యుద్ధము చేసి నాకు ఆయుష్నిచ్చాడు నా ప్రభు. హల్లెలూయా. అనేకులు ఈవేళ భయపడి ఐసీయూలో వెంటిలేటర్ మీద వారు ప్రాణాలు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. కనుక నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తూ ఉన్నాడు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావో, నీ ఆస్తులన్నీ అపహరించబడ్డాయా, నువ్వు భయపడొద్దు. నీ ఆరోగ్యం అంతా క్షీణించిపోతూ ఉందా, నువ్వు భయపడొద్దు, విస్మయము చెందొద్దు. నీ పిల్లల జీవితాలలో వారు మార్పు చెందక లోకానుసారముగా కలిసిపోతూ ఉన్నారా, నువ్వు భయపడవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీవు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? గడిచిన సంవత్సరం అక్టోబర్ నెలలో కరోనా వ్యాధితో నేను ఐసీయూలో ఉంటూ ఉన్నప్పుడు, నా ప్రియమైన దైవజనాంగమ, నాకు తెలుసు ఇక నాకు బ్రతకడానికి అవకాశం లేదు అన్న విషయం నాకు అర్థమైపోతూ ఉంది. ఒక రాత్రి, అక్టోబర్ 27వ తారీఖు రాత్రి 10 గంటలకి ఆక్సిజన్ లెవెల్స్ నాకు తగ్గిపోతూ సుమారుగా 82కి ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోయి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతూ ఉన్న పరిస్థితులలో, చాలా భయానకమైన పరిస్థితుల్లో నేనున్నాను. అలాంటి పరిస్థితులలో నేను విశ్వాసమును కోల్పోక వైద్యుల మీద కాదు కానీ ప్రభు తట్టు చూశాను. ప్రియులరా, ఆయన తట్టు కొన్నెళ్ళెత్తాను, ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టాను. ప్రభువా, ఇదిగో ఇంతవరకు నా జీవితంలో చాలిన దేవుడిగా నువ్వు ఉన్నావయ్యా, నన్ను పోషించావు, నన్ను సంరక్షించావు. అనేక పర్యాయాలు చావు బ్రతుకుల మధ్య నేను కొట్టాడుతూ ఉన్న పరిస్థితుల్లో నన్ను ఆదరించి స్వస్థపరిచావు, అనేక అపాయాల నుంచి నన్ను తప్పించావు. నీ ఉద్దేశం నా జీవితంలో పరిపూర్ణముగా నెరవేర్చబడినట్లు నన్ను బలపరుచునాయన. ఒకవేళ ఈ భూమి మీద ఇక నా పని లేదు అనుకుంటే నీవు నన్ను పరిశుద్ధపరిచి నీ మహిమలోనికి చేర్చుకో. లేదు, ఇంకా ఈ భూమి మీద నా పని ఉంది అంటే ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీవు నన్ను ముట్టి స్వస్థపరచుటకు నీవు సర్వశక్తి కలిగిన దేవుడు కదా అని ప్రభుతో మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు, ఇంక చాలా విషయాలు నేను ప్రభుతో మాట్లాడాను. మరణించిన తర్వాత నేను నిన్ను స్తుతించగలనా? మరణించిన తర్వాత
నేను నీ నామమును ప్రకటన చేయగలనా? ఇలాగ సుమారు 20 నిమిషాలు ప్రభుతో నేను మాట్లాడాను ప్రియులరా. ప్రభు దగ్గర నేను అంగలార్చాను, కన్నీరు కార్చాను. ఆయన తట్టు మాత్రమే నేను కన్నులెత్తి ప్రార్థించినప్పుడు నా ప్రభు నన్ను నా ప్రార్థనని అంగీకరించి నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయిను అని నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని ప్రభు నాతో మాట్లాడి ప్రభు నాకు స్వస్థత అనుగ్రహించాడు. ప్రియులరా, నా ప్రియమైన దైవ జనాంగమా, మన శోధన సమయాలలో, మన కష్ట సమయాలలో మనము చేయాల్సిన ఒకే ఒక కార్యం ఏంటి అంటే, మనుషులతోటో, సమస్యతోటో, లేదంటే నాయకులతోటో, అధికారులతోటో ఆ సమస్య ఎవరు తీర్చగలరు అనే వారితోటు నీవు నేను చూడకుందుముగాక. ఈ ప్రత్యేకమైన సందర్భంలో నాకు స్వస్థత చేకూర్చబడాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన మీ అందరికీ, ప్రత్యేకంగా మా సంఘ సభ్యులకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. మరి ముఖ్యముగా ఆ కష్ట పరిస్థితులలో నన్ను ఎంతగానో ప్రేమించి నాకు పరిచర్య చేసిన నా ఆత్మీయ సహోదరుడు జయరాజ్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. నేను ఏమై ఉన్నానో అది క్రీస్తు కృప మాత్రమే అయి ఉన్నది. ప్రార్థన ప్రతి విధమైన పరిస్థితులను మార్చగలదు అని మరొకసారి నా వ్యక్తిగత జీవితంలో నెరవేర్చిన నా ప్రభువుకి నా జీవితాంతము నేను రుణస్థుడనే ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యము వింటున్న మీ అందరి జీవితాలలో ఆశీర్వాదకరముగా ఉండునుగాక.